కళాతపసి కేశనాథ్ కనుమూత తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో అపూర్వ చిత్రాలు అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్సుగా పేరొందిన కాశీనాథుని విశ్వనాథ్ 90 సంవత్సరాలు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఈయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. 5 శతాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసి విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో మునిగింది. కె విశ్వనాథ్ స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పెదపుల్లిపర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19 కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్గా పనిచేశారు. 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడిగా అవకాశం లభించింది. తొలి చిత్రానికి ఆయన నంది అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ 9 చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. సాగర సంగమం, స్వాతిముత్యం, శ్రీశిరుమువ్వ, శృతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం లాంటి ఆణిముత్యాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. ఎందరో అగ్రకథానాయకుల చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించి ఎన్నో అవార్డులు అందుకున్నారు. సినీ రంగంలో ఆయన కృషికి 2016లో చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే ఏడాదిలో పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఇక విశ్వనాథ్ చిత్రాలలో ఎంతో పేరుగాంచిన స్వాతిముత్యం సినిమా ప్రఖ్యాత ఆస్కార్ 59వ ఆస్కార్ చిత్రాల బరిలో నిలిచింది. ఆయన పసిఫిక్ చలనచిత్ర వేడుకల్లో స్వాతిముత్యం, సాగర సంగమం, సిరివేనల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. మాస్కోలో జరిగిన చలనచిత్ర వేడుకల్లో స్వయం కృషి సినిమా ప్రదర్శితమైంది. స్వరాభిషేకం చిత్రానికి ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం దక్కింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్తో గౌరవించింది. ఈ లెజెండరీ డైరెక్టర్ చిత్రాల నుంచి జాలువారిన మరో ఆణిముత్యం శంకరాభరణం. ఆయన చిత్రాల్లో ఈ శంకరాభరణం చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1980 ఫిబ్రవరి 2 విడుదలైన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. సంగీతమే ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ అంగులు లేకుండా అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ చిత్రానంతరమే కె విశ్వనాథ్ కళాతపస్విగా పేరొందారు. అయితే శంకరాభరణం విడుదలైన రోజే ఆయన శివైక్యం చెందడం బాధాకరం. ఆస్కార్కు నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రం స్వాతిముత్యం. మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న కాశీనాథుని విశ్వనాథ్, ఆ తర్వాత వరుసగా చెల్లెలు కాపురం, ఓ సీత కథ, కాలం మారింది, నేరము శిక్ష, శారద, జీవన్ జ్యోతి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అప్పటి వరకు ఓ మూసలో వెళుతున్న తెలుగు చిత్రాలు విశ్వనాథ్ ఒక కొత్త దిశను చూపారు. సిరిసిరిమూవ చిత్రంలో విశ్వనాథ్ తెలుగు చిత్ర పరిశ్రమకు తన విశ్వరూపం చూపారు. సంస్కృతిని చాటి చెప్పేందుకు సినిమాలే సరైన మాధ్యమం అని విశ్వనాథ్ భావించేవారు. ఇక తెలుగు సినీ చరిత్రలో శంకరాభరణం ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఇక శుభ సంకల్పం చిత్రంతో ఆయన తొలిసారి నటుడిగా మారారు. తెలుగు తమిళ భాషల్లో 30 చిత్రాల వరకు నటించారు. కమల్ విశ్వనాథ్ కలయికతో వచ్చిన స్వాతిముత్యం 1985 చిత్రానికి మహిళా ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆస్కార్కు నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రంగా స్వాతిముత్యం ఘనత వహించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో.